శుభోదయం, అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 28వ తేదీ. ఈనాటి ప్రత్యేకత ఏమి? కార్మిక కర్షక భద్రతా దినోత్సవం. ప్రపంచ కార్మిక కర్షక భద్రతా దినోత్సవం ఏప్రిల్ 28ని భద్రతా దినోత్సవంగా 2003 నుండి పాటిస్తున్నాం. సరే, స్వాతంత్ర దినోత్సవాన్ని పాటిస్తున్నాం, గణతంత్ర దినోత్సవాన్ని పాటిస్తున్నాం, గాంధీ జయంతిని పాటిస్తున్నాం, కానీ ఏమున్నది గొప్ప కారణం? ఈ పాటించడంలో మనకు ఎంత చిత్తశుద్ధి ఉంది? అటు పాలకులకు కానీ పరిపాలకులకు కానీ ఏమైనా చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తే, నేతి బీరకాయలో నెయ్యి ఉందన్నది ఎంత నిజము కాదో ఈ యొక్క దినోత్సవాలను పాటించడంలో కూడా మనకు చిత్తశుద్ధి ఉందంటారా? ఈ ప్రశ్న నన్ను కలచి వేస్తూ ఉంది. ఒక దినోత్సవం, ఉత్సవం, చూడండి, లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. జీవితం అనేది ఒక ఉత్సవం లాంటిది. డాక్టర్ క్రిస్టియన్ బెనార్డ్, ప్రముఖ ప్రపంచ కార్డియాలజిస్ట్, మొట్టమొదటిసారిగా ప్రపంచములో వైద్య చరిత్రలో మొట్టమొదట హృదయాన్ని, గుండెను ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి మార్పిడి చేసినటువంటి గొప్ప గుండె వైద్య నిపుణులు డాక్టర్ క్రిస్టియన్ బెనార్డ్. ఆయన కూడా ఒకసారి ఎందుకు ఈ విధంగా గుండె జబ్బులతో అతి చిన్న వయసులోనే పసిపిల్లలు కూడా బాధపడుతున్నారు, దానికి ఒక కారణం ఉంది. ఆయన తమ్ముడు కూడా చిన్నతనములోనే గుండె జబ్బుతో మరణించాడు. అది ఆయన్ను కలచివేసింది. అంతేకాదు, అది ఒక ప్రేరణగా తీసుకొని అతడు ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప గుండె వైద్య నిపుణులుగా కావడానికి ఒక మూల కారణమయ్యింది. అది చిత్తశుద్ధి అంటే. కాబట్టి ఈరోజు కార్మికులకు కర్షకులకు భద్రత ఎక్కడ ఉంది? భరోసా ఎక్కడ ఉంది? అని ప్రశ్నించుకుంటే లేదని చెప్పడానికి చాలా బాధపడవలసి వస్తుంది. ఈరోజు ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఒక డ్రైనేజు వ్యవస్థలో అయినా, లేదు బొగ్గు కార్మికులుగా కొన్ని 100,000 అడుగులకు భూగర్భంలోనికి వెళ్ళి పనిచేసి కష్టపడి ఆ బొగ్గును వెలికి తెచ్చేటువంటి కార్మికులు రోజుకెంతమంది చనిపోతున్నారు? పెద్ద పెద్ద కర్మాగారాలలో ఆ భోపాల్ దుస్సంఘటన మనము మరవక ముందే ఎన్నో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వీటిని ఆపగలుగుతున్నామా? అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు జిల్లా యంత్రాంగం,
శాస్త్ర సాంకేతికం ఇంత అభివృద్ధి చెందింది కదా, మరి ఎందుకు ఇలా ఈనాడు కార్మికులు దుర్మరణాల పాలవుతున్నారు? ఇది ఆపలేమా? అభివృద్ధి చెందాం అభివృద్ధి చెందాం అంటారు కదా, ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్నాం అంటారు కదా, ఎక్కడ ఉంది పోటీ? ఇంకా కర్షకులు నాగలి పట్టి దున్నే రైతే కరువైపోయాడు. పంటలు పండించి 10 మందికి అన్నం పెట్టే రైతన్నకే అన్నం లేకుండా పోతా ఉంది. అతను పండించిన పంటకు భద్రత లేదు. మధ్య దళారీల పాలై ఆయన రైతు యొక్క జీవితం బజారు పాలై ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి కదా. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఏం అభివృద్ధి సాధించగలిగామని ప్రతి నాయకుడు, ప్రతి పాలకుడు, పరిపాలకుడు, అధికార అనధికార యంత్రాంగం గుండె మీద చేయి పెట్టుకొని ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. ఇలా మాట్లాడడానికి బాధ కలుగుతున్నా, ఈరోజు ఈ కార్మిక కర్షక భద్రత ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకోవడంలో అర్థం లేదని తెలుపుతూ ఇప్పటికైనా ప్రపంచ మేధావులు, వైజ్ఞానికులు, శాస్త్ర సాంకేతిక నిపుణులందరూ కలిసి మొట్టమొదట సామాన్య మానవుని జీవితానికి భద్రత కలిగించాలని కోరుకుంటూ ఈ 2 మాటలు మీతో పంచుకుంటూ మరొక్కసారి ప్రపంచ కార్మిక కర్షక భద్రతా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. శుభం భూయాత్.